కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడము. చాలామంది అంటున్నారు అది కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ ఇల్లు పోను అదే అనుకుందాం. ఇంటికే పరిమితం అయిపోవడం, రాకపోవడం, సెక్రటేరియట్ లేకపోవడము, ప్రభుత్వంలో భయం లేకపోవడము, ఈ సోమేష్ కుమార్ లాంటి బీఆర్కి వెళ్ళి తేవడము, ధరణి అనే దరిద్రాన్ని తెచ్చిపెట్టడము, సగం డబ్బులు ఐఏఎస్లే నొక్కేయడము, ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఎవడేం చేసినా అది కేసీఆర్ చేసిండ్రు. కేసీఆర్ వాళ్ళని రెక్టిఫై చేయలే, వాళ్ళని తిట్టలే, నువ్వు తప్పు చేస్తున్నావు అని పిలిచి బెదిరియలే, ఏమనలే కేసీఆర్. ఇంకా ఎక్కువ రెచ్చిపోయాడు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల దళిత బంధు, ఇట్లా ప్రతి ఒక్కటి మెయిన్ ఏంటంటే జనాల్లో లేకపోవడం, అహంకారం ఒకటి, కుటుంబ సభ్యులు జరా ఎవరు కూడా అపాయింట్మెంట్లు ఇప్పేయకపోవడం, కేసీఆర్ని బయటకు రానియలేదా లేకపోతే ఆయనే రాడా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రకరకాల ట్రోల్స్ బయట రావడం, గద్దర్ లాంటి వాళ్ళని ప్రగతి భవన్ దగ్గర 3-4 గంటలు ఆపడం, సో ఇవన్నీ కూడా ప్రజలు నొచ్చుకున్నారు, యాక్చువల్గా బాధపడ్డారు. ఇవన్నీ మేము అప్పుడు కూడా మార్నింగ్ న్యూస్లో ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళకి మండింది. అంటే ఎమ్మెల్యే గురించి తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే అవినీతి చేస్తుండిగో ఈ స్కామ్ జరిగిందని ప్రొజెక్ట్ చేసినా ఏం చేసినా నచ్చలే. ఇప్పుడు ఏమైంది, అప్పుడే మీరు సవరణలు చేసుకొని ఉంటే ఇప్పుడు ఇట్లా ఉండేది కాదు. చుట్టుపక్కల భజన బండలి బ్యాచ్ మాటలు విని జై కేసీఆర్ అనగానే ఉప్పొంగిపోయి, జై కేటీఆర్ అనగానే ఉప్పొంగిపోయి బొక్కబొర్లో పడ్డారు. కానీ ఎవరైతే నిజాలు నిష్ఠూరంగా చెప్తారో, ఎవరైతే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో, ఇదే కాదు స్నేహితుల్ని ఎన్నుకోవడంలో కూడా మన తప్పుల్ని ఎత్తి చూపించటోడే మనకు అసలైన స్నేహితులు. కానీ వాళ్ళ మీద పగ వెంచుకొని నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, మంచిగుండా నేను తొక్కేస్తా బిడ్డ, తొక్కి నారదిస్తా, నువ్వు ఇప్పటి నుంచి నాతో మాట్లాడకు, ఇది కాదు. ఎవరైతే తప్పులు ఎత్తి చూపిస్తారో వాళ్ళే అసలైన మిత్రులు అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు శ్రావ్య, అంటే నిన్న కేసీఆర్ నేను రెస్ట్లో ఉంటాయిగా, నేను బయటికి రాను, నన్ను ఓడగొట్టిరు కదా, నేను అందుకే రాను, ప్రజలకు కూడా తెలిసి రావాలా అని కొంతమందితో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, చర్చనీయాంశంగా మారింది. అందుకే నేను ఇవన్నీ కూడా చెప్తున్నా. అంటే కేసీఆర్ యొక్క గొప్పతనం ఏంది, ఆయన ఎటువంటి పరిస్థితిలో చేసిన, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ పడిపోయింది, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, సో ఇవన్నీ కూడా నేను ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే ఈరోజు దీని మీద దిశలో ప్రత్యేకమైనటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కోసం ఎవరెవరైతే పనిచేసినారో, టీఆర్ఎస్ కోసం ఎవరైతే, నేను బీఆర్ఎస్ అన్న, నేను టీఆర్ఎస్ఏ అంట, టీఆర్ఎస్ కోసం ఎవరెవరైతే పనిచేసినారో, అంటే కేసీఆర్ మీద అభిమానంతో ప్రేమతో డబ్బులు తీసుకొచ్చి ఆస్తులు తీసుకొచ్చి అమ్మేసినారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కన పెట్టిండు. మొదటి తప్పు అదే చేసింది, వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కన పెట్టిండు. సో ఇట్లా అక్కడి నుంచే మొట్టమొదటి వ్యతిరేకత మొదలవుతూ వచ్చింది. ఇది ఎవరో చేయలే, వాళ్ళు చేసిన తప్పిదాలకు వాళ్ళకే ఇప్పుడు శిక్ష పడ్డది. అయితే అక్కడితో వదలొద్దు కదా, ఇప్పుడే అసలైన రాజకీయం మొదలైంది. సో కేసీఆర్ గెలిచినప్పుడు ఎట్లా ఉన్నాడో ఓడిపోయినప్పుడు అట్లనే ఉండాలా, ప్రజలలోకి రావాలా, తప్పులు తెలుసుకోవాలా, సవరణలు చేసుకోవాలా. గొప్ప లీడర్లు ఎప్పుడు గొప్పగానే ఉండిపోతారు, చరిత్ర పుటంలో నిలిచిపోతారు. నేను అందుకే చెప్తున్నా, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే అది ఎవరికి రాదు, అది బిరుదు, అది కేవలం కేసీఆర్ సంపాదించుకున్నటువంటి ఒక పేరు. గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే గాడ్ ఫాదరే. ఆ గాడ్ ఫాదర్ని రేవంత్ రెడ్డి వచ్చినా, రేపటి బీజేపీ వాళ్ళు వచ్చినా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా, ఆ పేరు ఆ బిరుదు కేసీఆర్కే ఉంటుంది. అది కేటీఆర్కి కూడా రాదు, హరీష్కి కూడా రాదు, అది హరీష్ రావుకి కూడా రాదు, ఎవరికి రాదు, అది కవితకి కూడా రాదు, అది కేసీఆరే, కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. ఇది మాత్రం కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలా, మీకు చెప్పేటోళ్ళంతం కాదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఒకసారి దిశ కూడా మీరు చూస్తే, దిశలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి మనం ఒకసారి చూస్తే కనుక, వార్త గురించి చూస్తే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది. చెప్పిందే చేస్తున్నా, నాటి వ్యాఖ్యలను నిజం చేస్తున్న గులాబీ బాస్, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానంటూ అచ్చంపేట సభలో కమెంట్. 10 నెలలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే బీఆర్ఎస్ అధినేత, అసెంబ్లీకి కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు దూరం. ఇక్కడ చూస్తే గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం, వారి మీద కేసులన్నీ ఎత్తేశాం, రైతు బంధు కూడా ఇచ్చాం, ఎవరిని బలపరచాలి, ఎవరుంటే లాభం జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే మీరు ఓడగొట్
ఓడగొట్టిన యా మీరు ఓడగొట్టిన అనుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటా అంతే కదా. మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత కేసీఆర్. అక్టోబర్ 26న 2023 సంవత్సరంలో అక్కడ సభ ఏర్పాటు చేసినటువంటి సభలో కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మళ్ళీ చూద్దాం, క్లియర్గా విందాం. ఇది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం, వారి మీద కేసులన్నీ ఎత్తేసాం, రైతు బంధు కూడా ఇచ్చాం, ఎవరిని బలపరచాలి, ఎవరుంటే లాభం జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే మీరు ఓడగొట్టిండ్ర అనుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటా అంతే కదా. మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత అని కేసీఆర్ గారు అప్పుడే చెప్పకనే చెప్పారు. అయితే ఒకవేళ కేసీఆర్ గారు ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత నేను దీని గురించి మాట్లాడతా. ఎస్, 10 నెలలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే అధినేత. ఎస్, ఓకే. ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానని గతేడాది అచ్చంపేట సభలో చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే ఫాలో అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజారిపోవడంతో అప్పటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. అవసరమైనప్పుడు లీడర్లను ఫామ్ హౌస్కే పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయని, నాయకత్వం నుంచి ఎలాంటి ప్లానింగ్ ఉండడం లేదని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల సమయంలోనూ కూడా బాధితులను పరామర్శించేందుకు సైతం గులాబీ బాస్ బయటకు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడినా, కౌశిక్ రెడ్డి కమెంట్లు రాజకీయ దుమారం రేపినా కేసీఆర్ స్పందించలేదు. సో ఇది ఏ రకంగా తీసుకోవచ్చు? అయితే కేసీఆర్ గారు యాక్సెప్టెడ్. ఏ విషయంలో యాక్సెప్టెడ్? మీరు అందరూ అనుకుంటున్నట్టు గిరిజన పట్టాలు తీసుకున్న వాళ్ళు, లేకపోతే రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు, లేకపోతే రుణమాఫీ చేయలేదని చెప్పి ఇంకేదైనా రీజను, ఇవన్నీ కాదండి. మీరు ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులు, పేపర్ లీకేజ్, మీరు ఎవరిని కలవకపోవడం, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం. ఇప్పుడు నెగటివ్ అయినా పాజిటివ్ అయినా కేసీఆర్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కదా. మరి ఆ కేసీఆర్ని చూడాలని చాలామంది కోరుకుంటారు కదా. మరి మీరెవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏమనుకుంటారు, రే పొగర్ రబై, అహంకారం రబై, కలవాడు ఎవరిని, కలవాడు. ఇది బాగా బయట ప్రచారం దుమ్ము దుమారం లేపింది. సో ఎప్పుడైనా ఏ లీడర్ అయితే ప్రజలకు దగ్గరగా ఉంటాడో ఆ లీడర్ని ఎవరు ప్రజలకి దీనికి దూరి రాజకీయాలకు దూరం చేయలేడు. అది ఏ లీడర్ అయినా ఎవరైనా ఎప్పుడైతే ప్రజలు అనుకున్నది చేయలేదు, అనుకున్నది చేయకపోవడం పక్కన పెడితే, ప్రజల్ని కలవలేకపోయినా మనం, లేకపోతే అట్లీస్ట్ మీ క్యాడర్ని కలవలేదను, అట్లీస్ట్ కొంతమంది సోషల్ యాక్టివిటీస్ని కలవలేదను, అట్లీస్ట్ గద్దర్ లాంటి వాళ్ళని కూడా కలవలేదను, అట్లీస్ట్ మీ ప్రియమైనటువంటి మిత్రులను కూడా కలవలేదను. అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయింది. ఒక మీరు ఎవరిని కలవకపోవడం, మీ అహంకారం, నిరుద్యోగత. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూట్యూబ్ ఛానళ్ళు కారణమని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికంటే ముందు యూట్యూబ్ ఏం చేయలే. ఏం చేసింది? మీ ప్రభుత్వ హయాంలో తప్పులను ఉన్నది ఉన్నట్టు చూపించింది. ఎస్, ఈ తప్పులు జరిగినాయని చూపించింది. పేపర్ లీకేజ్ అయింది, ఎక్కడ కూడా శాటిలైట్ మాట్లాడలే, ప్రథమ శాటిలైట్ మీడియాని మీరు తొక్కేసినారు. ఏ శాటిలైట్ వల్లనైతే కేసీఆర్ ఒక పెద్ద పెద్ద పేపర్లలో తెలంగాణ జర్నలిస్టులు అందరూ కేసీఆర్ని ఆ స్థాయిలో చూపించినారో తెలంగాణ ఉద్యమంలో, అదే శాటిలైట్ని మా మాట్లాడితే రాహుల్ అని చెప్పి రాహుల్ని లాక్ చేసి మిగతా వాళ్ళని కూడా మాట్లాడనీయకుండా చేసి వాళ్ళని చొప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏ యూట్యూబ్ల వలనైతే రేవంత్ గెలిచినాడో మళ్ళా ఇదే యూట్యూబ్ ఛానల్ ఎక్కడ రేవంత్కి డేంజర్ జోన్గా ఉంటుందో అని ఆ యూట్యూబ్ని తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ ఇది సాధ్యం కాదు, ఎందుకంటే సోషల్ మీడియా బూమ్ అనేది ఆపలేము, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఆపే శక్తి ఎవరికి లేదు. ఇక్కడ మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. యాక్చువల్గా నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే, సో
మీరు అనుకున్నట్టు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం, వారి మీద కేసులు ఎత్తేసాం, రైతు బంధు కూడా ఇచ్చాం, ఎవరిని బలపరచాలి, ఎవరుంటే లాభం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2% మాత్రమే ఓట్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ 2%, అంటే గెలిచిన ఎమ్మెల్యేలు 20 ఓట్లు, 200 ఓట్లు, 100 ఓట్లతోటి గెలిచినారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థమేంది, రైతులు బీఆర్ఎస్కే వేసినారు, గిరిజనులు బీఆర్ఎస్కే వేసినారు, అండ్ ఊర్లలో ఉన్నోళ్ళు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు బీఆర్ఎస్కే వేసినారు. మరి బీఆర్ఎస్కి ఓడించినటువంటి ఆ 2% ఓట్లు ఎవరివి శ్రావ్యా అంటే నిరుద్యోగులవి, విద్యార్థులవి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో విద్యార్థులు, నిరుద్యోగులు, పేపర్ లీకేజ్ అయ్యింది వాళ్ళకి. ఇంకా ఏ తెలంగాణ కోసమైతే ఉద్యమం జరిగిందో, ఏ నియామకాల కోసమైతే ఉద్యమం జరిగిందో, ఆ నియామకాలే మాకు కేసీఆర్ ఇస్తలేడు అన్న పేపర్ లీకేజ్ జరిగింది. దీంట్లో కవిత కానీ, కేటీఆర్ కానీ, కేటీఆర్ పిఏ తిరుపతి కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎంకపొంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు. దీన్ని సరిచేయలేనటువంటి కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయినారు. అంటే నిరుద్యోగుల విషయంలో, నిరుద్యోగులకి సమన్యాయం జరగలేదన్న విషయంలో కేసీఆర్ ఇక్కడ ఓడిపోయినారు. నిరుద్యోగులే వీళ్ళేదో అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్కి ఓట్లు వేసినారో అదే నిరుద్యోగులకు మాట తప్పినారు. మేనిఫెస్టోలో ఉన్నవేవి కూడా నెరవేర్చలే. అంటే రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులని మోసం చేసిండు. 46 జీవో ఇస్తామన్నారు, ఇయ్యలేదు. డిఎస్సి ఆస్పిరెంట్స్ రోడ్లకు ఎక్కిండ్రు, గ్రూపు విద్యార్థులు రోడ్లకు ఎక్కిండ్రు, ప్రతీది గొడవే. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో నిరుద్యోగుల బతుకులు అనాథ బతుకులు అయిపోయినాయి. సో అప్పుడు బీఆర్ఎస్ నిరుద్యోగులకి తప్పైపోయింది. ఇంకోటి ఏం చెప్పాలన్నా, ఇక్కడ కేటీఆర్ అహంకారానికి పోయి కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసినాడు. ఎక్కడ TV9 లాంటి శాటిలైట్ ఛానల్లో కూర్చొని కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి కమెంట్లు చేసినాడు. అండ్ అట్లాగే పేపర్ లీకేజ్ అయింది, తప్పైంది, ఇక్కడ నేను TSPSC చైర్మన్ని సస్పెండ్ చేసేస్తున్నా, అతన్ని రద్దు చేసేసి కొత్త బాడీ ఫామ్ చేస్తాం, కొత్త వారం తీసుకుంటామని ఒక్క మాట నిరుద్యోగులకు క్షమాపణ చెప్పుంటే వాళ్ళ క్షణం ఆగేవాళ్ళేమో. కానీ మీరేం చేశారు, పేపర్ లీకేజ్ జరగలే, చైర్మన్ తప్పు లేదు, నిజాలు బయటికి రానియకుండా చేసినారు. ఇది వాస్తవం కాదా? సో ముఖ్యంగా మీరు ఏదైతే ప్రజలు ఓడగొట్టిండ్రు, ప్రజలు ఓడగొట్టిండ్రు అని చెప్పి మీరు అందరితో మాట్లాడతలేరు. మీరు అందరినీ శత్రువులుగానే చూస్తున్నట్టున్నారు. బహుశా ఒకవేళ ఈ వార్తే నిజమైతే కనుక, మీకు రైతులు ఓట్లేసినారు, గిరిజనులు ఓట్లేసినారు, ఎస్టీ ఎస్సీ బీసీ అందరూ ఓట్లేసినారు.